తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ల వ్యవహారం ఇంకా కొలిక్కి రాకముందే నాయకుల మధ్య రోజుకో వార్ నడుస్తోంది ఈ నేపథ్యంలో గాంధీభవన్లో వెలిసిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి నిజామాబాద్ మాజీ ఎంపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి వ్యతిరేకంగా ఈ పోస్టర్లు ప్రత్యక్షమయ్యాయి పారాచూట్ నాయకులను టికెట్ ఇవ్వద్దంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారు సేవ్ ఎల్బీ నగర్ కాంగ్రెస్ మధుయాష్కి గో బ్యాక్ టు నిజామాబాద్ అంటూ పోస్టర్లు హల్చల్ చేస్తున్నాయి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా విజయం సాధించారు మధుయాష్కి తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఓటిం చవిచూశారు దీంతో ఆయన ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ఈ క్రమంలో హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు అయితే అక్కడ స్థానిక నేతలైన మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు మరో నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి సైతం టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు దీంతో ఎల్బీనగర్లో త్రిముఖ పోటీ నెలకొంది ఈ నేపథ్యంలో మధుయాశకి వ్యతిరేకంగా గాంధీభవన్లో పోస్టర్లు వెలిసినట్టు తెలుస్తోంది కాగా మధుయాష్కి వ్యతిరేకంగా పోస్టర్లకు ఎల్బీ నగరికి చెందిన జక్కిడి ప్రభాకర్ రెడ్డి కారణమని ప్రాథమికంగా గుర్తించారు దీంతో ప్రభాకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని మధుయాష్కి కోరినట్టు సమాచారం